Hello friends, welcome to Telugu Tech Pro YouTube channel. Friends, ee roju video lo nenu meeku WhatsApp ki sambandhinchina oka super trick aithe cheptanu. Trick endante meeru eppudaina chudochu WhatsApp lo mana friends gaani lekapothe mana girlfriend boyfriend evaraina sare manaku okkoka sari English lo message aithe send chestu untaru anamata. So atavan time lo adu enti ani cheppesi meaning ardham chesukodaniki manaku chaala ibbandiga aithe untundi. Friends, atavan situation lo meeru etuvanti ibbandi padalsina avasaram ledhu. Mee WhatsApp lo meeru chusinattaithe etuvanti oka pop up ganaka set chesukunnataithe meeru simple ga message paina theesukellagane aa messages enti ani cheppesi manaki ee vidhanga telugu lo chupistund anamata. Adi ye message అయినా సరే ఇంగ్లీష్లో ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మనకు తెలుగులో చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా ఇంగ్లీష్లో ఉంది కదా, నేను దీనిపైన తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా తెలుగులో చూపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా మీ వాట్సాప్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీ కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని 3 పర్మిషన్స్ అయితే అడుగుతుంది, వాటన్నిటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ 2 లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు మెసేజెస్ ఏ లాంగ్వేజ్లో వస్తున్నాయో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు హిందీలో వస్తున్నట్టయితే హిందీలో నుంచి కూడా మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంగ్లీష్లో వస్తాయి కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు తెలుగు, హిందీ ఎందులో మీరు ఆ మెసేజ్ చూడాలి అనుకుంటున్నారో అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు వచ్చే ఇంగ్లీష్ మెసేజెస్ అని నేను తెలుగులో చూడాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ తెలుగు అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది, ఈ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంటుందన్నమాట, దీన్ని ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకవేళ మీకు ఆన్లో ఉన్నట్టయితే మనకు ప్రతిసారి ఈ విధంగా పైన చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి బయటకు వచ్చేయండి. ఎప్పుడైనా సరే మీ మొబైల్లో ఈ పాపప్ కనుక వెళ్ళిపోయినట్టయితే ఈ బటన్ పైన ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ ఆ పాపప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్లో చాట్ చేస్తున్నప్పుడు మీకు ఎవరు ఇంగ్లీష్లో మెసేజ్ పంపించినా సరే దాన్ని సింపుల్గా మీరు ఈ విధంగా తీసుకెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మనకు తెలుగులో చూపిస్తుంది. ఇది ఓన్లీ వాట్సాప్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ మీకు ఎందులో ఇంగ్లీష్ అర్థం కాకపోతే అందులో మీకు ఈ పాపప్ అయితే ఇదే విధంగా వస్తుంది. సింపుల్ దానిపైన తీసుకెళ్ళండి, మనకు ఆటోమేటిక్గా తెలుగులో అయితే చూపిస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో విధంగా సెట్టింగ్ చేసుకోవాలి, వాట్సాప్లో వచ్చే మెసేజెస్ అయినా సరే లేకపోతే వేరే అప్లికేషన్లో ఉన్న ఏ మెసేజెస్ అయినా సరే మనం తెలుగులో చదువుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది, ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై.